वेलकम टू अवर चैनल टालीवुड लो प्रमुख निर्माता दिलराजु निरंतरंगा तन रेंडो विवाहान्नि चेसुकुन्नारु करोना लॉकडाउन परिस्थितुलु कावडंतो अति तक्कुव मंदे ई पेल्लिकि हाजरयारु मोदटि भार्य अनित मरणांतरं आयन ओंटरिगा उंटुन्न संगति तेलिसिंदे आयनकु तोडुगा उंडेंदुकु जीवित भागस्वामि अवसरमनि कुटुंब सभ्युल ओत्तिडि मेरकु आयन पेल्लिकि सिद्धमैनट्टु वार्तलु वच्चायि అయితే వధువ విషయంలో ముందు నుంచి సస్పెన్స్ కొనసాగడంతో పెళ్లి కూతురు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దిల్ రాజును పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరేమిటంటే వాస్తవానికి తన పెళ్లిని దిల్ రాజ్ గ్రాండ్ గా సినీ రాజకీయ ప్రముఖులందర్నీ పిలిచి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఊహించని పరిస్థితులు చోటు చేసుకోవడంతో లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఇప్పట్లో లాక్ డౌన్ ముగిసే అవకాశం కనిపించకపోవడం ఇక సినిమా షూటింగ్ కూడా ఇప్పట్లో జరిగే విధంగా పరిస్థితులు లేకపోవడం వల్ల దిల్ రాజు వ్యక్తిగత ఫ్యామిలీ జీవితానికే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఆదివారం నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పెళ్లికి 20 మంది లోపే హాజరయ్యారని తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖాలకు మాస్కులు ధరించి అతిథులు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాలకు శానిటైజ్ చేసి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించారని సన్నిహితులు చెప్పారు. దిల్రాజ్ పెళ్లికి హాజరు కావాలని టాప్ సెలబ్రిటీలు అనుకున్నప్పటికీ పోలీసులు ప్రభుత్వ ఆంక్షల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. చివరకు ఈ పెళ్లికి సోదరుడి కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం గమనార్హం. కాబట్టి లాక్డౌన్ ఆంక్షలను విధిగా పాటించాల్సి వచ్చిందని సన్నిహితులు చెప్పారు. దిల్రాజు సోదరులు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక దిల్రాజ్ వివాహం చేసుకున్న అమ్మాయిలు అసలు పేరు వైగారెడ్డి. అయితే ఇద్దరి జాతకాలను బట్టి వధువు పేరును మార్చారని తెలిసింది. పెళ్లికి ముందు వైగారెడ్డి తన పేరును తేజస్విగా మార్చుకున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైగారెడ్డి వయసు 33 సంవత్సరాలని తెలిసింది. ఆమె దిల్రాజ్ కుటుంబంలోని అతి దగ్గర ఫ్యామిలీకి చెందిన వారుగా చెప్పారు. గతంలో కుటుంబ పరమైన రిలేషన్స్ కూడా ఇరు ఫ్యామిలీ మధ్య ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దిల్రాజ్ దంపతుల ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయగా అవి ట్రెండింగ్ గా మారాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసి ఉండండి అవర్ ఛానల్.